ఏ మీడియాలు ఎక్కడ మాట్లాడతలేమో. మేము కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యి ఎవరెవరు మాట్లాడిరో అప్పుడు వాళ్ళ తడక ఏందో చూపెడతాం. వారాది ఆల్రెడీ పాకిస్తాన్ బార్డర్లో లేదు, వారాది ఆంధ్ర బార్డర్లో ఉన్నది. వాళ్ళేం అడ్డుకునేది ఏంది? ఆల్రెడీ ఆంధ్ర బార్డర్లో తెలంగాణ నుంచి ఎప్పుడో వచ్చింది, వచ్చి మా జనసేన ఆఫీస్లో మంచి హ్యాపీగా ఉన్నది వారాది. దాన్ని అడ్డుకోవడానికి మా మేము కూడా రేపు మా సారెంబడు ఉంటాడో ఎవడు వస్తాడో మేము కూడా చూస్తాం. 100% మా గబ్బర్ సింగ్ టీం ముందుండి అడ్డుకుంటాం. అలాగనే వైజాగ్ లో పోలీసులు అమ్మ పర్మిషన్ లేదని అక్కడ పెట్టారు, వాళ్ళే మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసి మా పవన్ కళ్యాణ్ తీసుకోవారు. రేపు వారాది వాళ్ళే గ్రీన్ మ్యాట్ వేసి ముంగళ సెక్యూరిటీతో తీసుకోవతారని మాకు భరోసా ఉంది. ఇప్పుడు భారీ ఎత్తున 10వ వార్షిక కోసం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇప్పటి నుంచే జనాలు కొన్ని చాలా మంది చూడడానికి ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు. రేపు మాత్రం మామూలుగా ఉండదు, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఇది ఆగది, ఇది ఒక సముద్రం లాంటిది. రేపు మాత్రం భారీ ఎత్తున ర్యాలీతోని ఇక్కడికి సార్ చేరుకుంటాడు. ఇక్కడ జనాలు మాత్రం బీభత్సంగా ఉంటారు. ఆంధ్ర తెలంగాణ కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మాకు బెంగళూరు నుంచి కాల్ చేశారు, అన్నా మేము కూడా బయలుదేరామన్నా వస్తున్నాం అన్నారు. ఆంధ్ర తెలంగాణ కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది జనాలు వస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ సార్ ఎంబడి రేపు వచ్చే ర్యాలీ 25,000 బండ్లతో, ఒక్కొక్క బండి మీద ఇద్దరు ఉండి 25,000 బండ్లతో మా వారాది మా సభకు గ్రాండ్ సక్సెస్ చేసుకుని మేము ఇక్కడికి వస్తున్నాం.